ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. మీరు ఒంటరి కాదు, దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయన నిన్నడు విడవడు, నిన్నెన్నడు ఎడబాయడు. సమాధానమున కర్త అయిన దేవుడు ఆయన సమాధానం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 105వ కీర్తన 27వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, వారు ఐగుప్తీల మధ్యను ఆయన సూచక్రియలను హాము దేశంలో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారం పంపి చీకటి కమ్మజేసెను. ప్రియులారా, ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, అహరోన్ని ఎన్నుకున్నాడు. ప్రియులారా, అయితే ఇప్పుడు వారిద్దరి ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించారో భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరించటం ఈ కీర్తనలో మనం చూస్తూ వస్తాం. ప్రియులారా, మన దేవుడు చేసిన కార్యాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. ఇస్రాయేల్ ప్రజలు తమ జీవితకాలంలో పదే పదే ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకొని అక్కడ నుండి దేవుడు ఎలాగూ వారిని బయటకు తీసుకుని వచ్చాడో అవన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అక్కడ ఎంత బాధపడ్డారు, అక్కడెంత నలిగిపోయారు, అక్కడ ఎలాంటి శ్రమను అనుభవించారు, అక్కడ ఎలాంటి బానిసత్వాన్ని అనుభవించారు, ఇప్పుడు బయటకు వచ్చి ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఇవన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వస్తారంటండి. ప్రియులారా, మన జీవితంలో దేవుని కార్యాలు ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రియులారా, అందుకే దావీదు అంటాడు దేవుడు చేసిన కార్యాలు మనం ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ తేటగా ఒక్కొక్కటి ఎలా వివరిస్తున్నారో మనం చూద్దాం. రండి, 28వ వచనం, ఆయన అంధకారం పంపి చీకటి కమ్మజేసెను, వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ప్రియులారా, దేవుడే పంపించాడంట అంధకారం, చీకటి కలిగిందంట, ఇంకా ఎలా వాళ్ళు తప్పించుకుంటారండి? ఇంకా దేవుని మాట వాళ్ళు ఎదిరించలేకపోయారట. నిజంగా ప్రియులారా, దేవుడు కానీ ఒక వ్యక్తిని కట్టేస్తే ఇంకా వ్యక్తి విడిపించుకోవటం అనేది ఉండదు. ప్రియులారా, దేవుడు తలుపు మూస్తే ఎవరు తెరవలేరు, దేవుడు తలుపు తెరిస్తే ఎవరు మూయలేరండి. ప్రియులారా, దేవుడిని ఆశీర్వదించాలని కోరుకుంటే ఎవరు నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు, దేవుడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటే ఎవరు నీ అభివృద్ధిని అడ్డుకోలేరు. ఒకవేళ దేవుడు నీకు సహాయం చేయకపోతే మాత్రం ఎవ్వరూ నీకు సహాయం చేయలేరు, ఏ రీతిగా నువ్వు సహాయాన్ని పొందలేవు. నువ్వెక్కడికి వెళ్ళినా, ఎవరు చుట్టూ తిరిగినా నీకు సహాయం అయితే దొరకదు. నువ్వు మొట్టమొదటి అందుకే దేవుని తట్టు నీ కన్నులెత్తే వ్యక్తిగా ఉండాలి, దేవుని సహాయాన్ని పొందే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఐగుప్తు దేశంలో దేవుడు చీకటి కలగజేశాడంట, వారు ఆయన మాటను ఎదిరించలేదు. 29వ వచనం, ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. ఐగుప్తు దేశంలో జరిగిన మొట్టమొదటి తెగులు, నీరు రక్తమైపోయింది, నీరు రక్తంగా మారింది. ప్రియులారా, మోషే ద్వారా దేవుడు ఈ కార్యాన్ని జరిగించారు, నీరు రక్తంగా మారింది. అప్పటి వరకు ఎవరు నీటిని రక్తంగా చేయలేదు. ఫరో ఈజీగా తీసుకున్నాడు మోషేని. ఆ ఏముంది, ఏదో వచ్చి చెప్తే వెంటనే పంపించేస్తాం అనుకుంటున్నావా, ఏదో ప్రార్థనకి వెళ్ళాలి, మేము ఆరాధనకి వెళ్ళాలి అని చెప్తే వెంటనే పుణ్యాన్ని చెప్తా అనుకుంటున్నారా, నేను పంపించను అన్నాడు. అనగానే అయితే అని మోషే అక్కడ సూచక్రియ చేస్తే నీరు రక్తంగా మారింది, చేపలన్నీ చచ్చిపోయినాయి. ప్రియులారా, అయితే అదే సమయంలో ఐగుప్తు దేశంలో ఉన్న శకునగండ్రు మాంత్రికులు వాళ్ళు కూడా నీటిని రక్తంగా మార్చారట, వాళ్ళు కూడా మార్చారు. అప్పుడు ఫరో హృదయం కఠినం అయిపోయింది, ఏ మీరేనా ఏంటి చేసేది, మాకు వచ్చి ఈ తంత్రాలన్నీ అని చెప్పేసి ఫరో మోషేని వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడతాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం నేను మీకు తెలియజేస్తాను, ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు కొన్ని కార్యాలు మాత్రమే వాళ్ళు చేయగలిగారు. ప్రియులారా, మోషే చేసిన అన్ని కార్యాలు వాళ్ళు చేయలేకపోయారు. ఒక టైం వచ్చింది, దేవుడు తన వేలిని పంపించి ఒక తెగులు పంపించాడు, ఇంకా అక్కడి నుంచి ఆ మాంత్రికులు ఇక ఏ కార్యాలు చేయలేకపోయారు. ఇంకా మా వల్ల కాదు, ఇది దేవుని శక్తి అని వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రియులారా, నిజంగా దేవుని శక్తి వేరు, మానవ శక్తి వేరు, దేవుని శక్తి వేరు, మాంత్రిక శక్తి వేరు. చాలామంది అంతరాలకి తాయెత్తులకి అలవాటు పడిపోతూ ఉంటారు. అవి మీకు ఎక్కువ కాలం సహాయం చేయవు, పర్మనెంట్గా మీకు రిలీఫ్ అయితే రాదు, అవి టెంపరీ, కొద్ది కాలమే, కొద్ది పరిమితే. కానీ ప్రార్థన ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల పొందితే అది పర్మనెంట్ రిలీఫ్ అన్నమాట. ఎటువంటివైనా సరే దేవుడు విడిపించేస్తాడు. ప్రియులారా, ఇక్కడ వారి జలములను రక్తముగా మార్చెను అనేది మనం చూస్తున్నాం. 30వ వచనం, వారి దేశంలో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఇంకో తెగులు కప్పలు వచ్చేసినాయి. ప్రియులారా, కప్పల్ని మోషే రాజేశాడు, ఆ టైంలో మాంత్రికులు కూడా కప్పలు పుట్టించారట.
మాంత్రికులు కూడా పుట్టించారట అండి. కప్పలు వచ్చేసినాయి అంట, అవి వారి రాజుల గదుల్లోనికి వచ్చినాయి. 31 వచ్చిన ఆయన ఆజ్ఞయ్యగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చును. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించను, వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించను. ప్రిల్లరా, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అయితే ఈ భక్తుడు సింపుల్గా ఒక 3-4 మాత్రమే చెప్తున్నాడు. నీటిని రక్తంగా మార్చాడు, కప్పలు పంపించాడు, అవి వాళ్ళ రాజులేళ్లలో కూడా వచ్చేసినాయి. తర్వాత జోరీగలు పంపించాడు. విచిత్రం ఏంటంటే ఐగుప్తు దేశం మొత్తం తెగులుతో అల్లాడుతుంది, కానీ ఇశ్రాయేల్ ప్రజల్లో మాత్రం ఆ తెగులు లేదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్నది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. ప్రియులారా, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీ కాపుదల్లో నువ్వు ఉంటే ఏ తెగులు నిన్ను తాకలేదు. ప్రియులారా, ఆయన ఆగ్నేయగా జోరీగలు పుట్టాను, వారి ప్రాంతంలో అన్నింటిలోనికి దోమలు వచ్చాను, ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించాను. ప్రియులారా, వడగండ్లు కురిసినాయంటే ఆకాశం నుంచి వడగండ్లు కురిసినాయంటే పెద్ద పెద్దగా అంటే చిన్నవి కాదు, ఆ వడగండ్ల దెబ్బకి పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి అంట అండి. వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించాను, వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టాను, వారి ప్రాంతంలో అందరి వృక్షములను విరగొట్టాను. చూసారా ప్రియులారా, ఆ పడ్డ వడగండ్ల వాన దెబ్బకి అన్ని చెట్లు పాడైపోయినాయి, పెద్ద పెద్ద వడగండ్లు అంట అండి. వాళ్ళ చెట్లన్నీ కూడా విరగొట్టబడ్డాయట. ఆయన ఆగ్నేయగా పెద్ద మిడతలు, లెక్కలేని చీడ పురుగులను వచ్చను, అవి వారి దేశపు కూర చెట్లన్నింటినీ, వారి భూమి పంటలను తినివేసెను. ప్రియులారా, మిడతలు వచ్చినాయి, వారి పంట మొత్తం తినేసినాయి అంట. వడగండ్లు వచ్చి నాశనం చేసినాయి, మిడతలు వచ్చి మిగిలి మొత్తం తినేసిపోయినాయి. ఇంకా ఐగుప్తులు ఎలా బ్రతుకుతారు? ప్రియులారా, ఒక విషయం మన జ్ఞాపకం చేసుకోవాలి. తెగులు చేత కొట్టబడుతున్నావంటే శాపంలో ఉన్నావని అర్థం. ఎప్పుడన్నా పదే పదే తెగులు దెబ్బ మీద దెబ్బ కొడతా వస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు ఆలోచించుకోవాలి, ఎక్కడ నువ్వు తప్పిపోయావు, ఎందుకు దేవుని కాపుదల నీకు లేదు, ఎందుకు నువ్వు కొట్టబడుతున్నావు, అది నువ్వు ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. దేవునికి విరోధమైనవి ఏమైనా ఉంటే వాటిని తప్పనిసరిగా పరిశీలించుకొని దిద్దుకోవాలి. ప్రియులారా, ఐగుప్తు రాజు అయిన ఫరో దిద్దుకునే మనసు లేదండి అతనికి, కఠినం చేసుకుంటూ వచ్చాడు, ఇంకా కోపాన్ని పెంచుకుంటున్నాడు, కానీ తగ్గించుకునే మనసు తనకు లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రియులారా అన్ని విషయాల్లో కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అదే తగ్గించుకొని ఒకసారి పరిశీలించుకొని, ఎందుకు నాకు ఈ పరిస్థితికి కారణమైంది, ఎక్కడ నేను తప్పిపోతున్నాను, దేవుని కృపలో నుండి నేను ఎక్కడ తొలగిపోయానని ఒకసారి కానీ పరిశీలించుకుంటే చాలా బాగుంటుంది. ప్రియులారా, ఇక్కడ మిడతలు వచ్చినాయి, చీడ పురుగులు వచ్చినాయి, వారి దేశ కూర చెట్లన్నీ భూమి పంటలను తినివేసినాయి, వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేశాను. ప్రియులరా, ఆఖరిగా ఫరో అంటాడు మోషేని, ఇంకా మళ్ళీ నా కంటికి కనబడ్డామంటే ఈసారి ఇక నిన్ను బ్రతకనివ్వను అంటాడు. మోషే కూడా ఇక రోషంతో చెప్తాడు లాస్ట్లో, సరే నువ్వు అన్నదే ఓకే, మరలా నేను ఇక నీ కంటికి కనిపించను అని చెప్పేసి మోషే ఇక వెళ్ళిపోతాడు. అప్పటికి 9 సార్లు మోషే రిక్వెస్ట్ చేశాడు ఫరోని, తెగులు వచ్చినప్పుడల్లా పంపిస్తాను రండి అని కబురు పెడతాడు, తెగులు తగ్గిపోగానే హృదయం కఠినం చేసుకొని నేను పంపించను పొండి అంటాడు. ఎన్నిసార్లు మోసం చేశాడో ఫరో. నిజంగా ప్రియులారా, కొంతమంది హృదయం కూడా దేవుణ్ణి ఇలాగే మోసం చేస్తూ ఉంటుంది. బాధ కలిగినప్పుడు ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నాకు సహాయం చేయి, ఇంక నిన్ను వదిలిపెట్టనయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా అంటారు. అది తగ్గిపోగానే మరలా హృదయం కఠినం చేసుకొని ప్రార్థనకు రారు, ప్రార్థన చేయరు, మారు మనసు పొందరు, బాప్తిస్మం పొందరు, మరలా లోకంలోకి వెళ్ళిపోతారు. ఇటువంటి వాళ్ళు ఎవరంటే ఆ ఫరో లాంటి వాళ్ళు. బాధ ఉన్నప్పుడేమో దేవుడు కావాలంటారు, బాధ తీరితే చాలు వాళ్ళలో ఉన్న ఆ కఠినమైన స్వభావాన్ని చూపిస్తూ ఉంటారనమాట. ఆఖరిలో ఈ కఠినత్వం ఎంత క్రూరత్వానికి పోయిందంటే మరలను నా కంటికి కనబడని నేను చంపేస్తానంటాడు మోషేని. రాజు ఏదైనా చేద్దామనుకున్నాడు, మోషే వెళ్ళిపోయాడు. అంతే, ఆ రాత్రి సంహారపు దూత బయలుదేరాడు. చంపుతానన్నది ఫరో, కానీ ఆ అధికారం ఎవరిది అంటే దేవునిది. ఒక మనిషిని నిలబెట్టాలన్నా పడవేయాలన్నా దేవుని చేతిలో పని ఉందండి. ఒక మొక్కను నాటాలన్నా పీకాలన్నా యజమాని చేతిలో ఉంది. భూలోకలోపు ఉన్న ప్రతి మానవుడు యేసు క్రీస్తు ప్రభు చేత సృష్టించబడిన వ్యక్తి. అతి చేసి ఎవరైనా దేవునికి విరోధంగా ఏదైనా చేద్దామని ప్రయత్నం చేస్తే నిన్ను వేళ్లతో సహా దేవుడు బీకేయగలడు. మనం ఎంత ప్రియులారా, మన జీవితం ఎంత ఏ పాటిది, నీటి బుడగలాంటిది మన జీవితం, తలతల మెరుస్తున్నట్టుంది, ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు, గడ్డి పువ్వు లాంటిది, గాలి వచ్చిందండి చాలు రాలిపోద్ది అంతే. అది మన జీవితం, మనం ఎందుకండి మిడిచిపడాలి, మనం ఎందుకండి ఊరికే
రోషం తెచ్చుకొని కోప్పడాలి. ఫరో అన్న మాటకి మోషే వెళ్ళిపోతాడంతే ఆ రాత్రి సంహారపు దూత బయలుదేరతాడు. ఐగుప్తు దేశంలో తొలిచూళ్ళందరూ హతము చేయబడతారు. ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం గొర్రెపిల్ల రక్తములో భద్రపరచబడతారు. ప్రియులారు, దేవుడు నియమించిన నిబంధనలు వారు స్థిరపరచబడతారు, తద్వారా వారు సురక్షితంగా ఉంటారు. ప్రియులారా, దేశం మీదకి తెగులు బయలుదేరినప్పుడు దేవుని కాపుదలలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు గొర్రెపిల్ల రక్తమును ఏ గొమ్మ మీద అయితే పోయబడిందో, ప్రోక్షించబడిందో, ఆ గొర్రెపిల్ల రక్తం యొక్క ఆ నీడలో కాపుదల్లో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. ఈరోజు నా గొర్రెపిల్ల ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు. యేసు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షించబడిన ప్రతి విశ్వాసి సురక్షితంగా ఉంటాడు. దేశం మీద వచ్చే ఏ తెగులు తన్ని తాకదు. దేవుని నమ్మని వ్యక్తి అపాయంలో ఉన్నాడు. సంహారపు దూత వచ్చాడు అంటే నువ్వు చిక్కుబడతావు. అందుకే ప్రియులారా, దేవుని నమ్ముకోవటం, దేవుని కాపుదలు ఉండటం చాలా గొప్ప ఆశీర్వాదకరమైన విధానం. ప్రియులారా, అందుకే దేవునికి దూరస్తులుగా మనం ఉండకూడదు, దేవునికి సమీపస్తులుగా ఉండాలి. వారి దేశమందరి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. వాళ్ళ ప్రారంభమైన ప్రథమ సంతానం మొత్తం అందరూ చనిపోయారు. ఫరో యొక్క తొలిచూలి కుమారుడు కూడా చనిపోయాడు. ప్రియులారా, చనిపోయాడు. అప్పుడు ఫరో అంటాడు, పోండి మీరు ఇంకా అంటాడు. ప్రియులారా, కొంతమంది జీవితంలో చిన్న చిన్న దెబ్బలకి లోబడరండి. చిన్న చిన్న బాధలు కలిగినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడరు. ఓ పెద్ద నష్టం రావాలి, కొంతమంది అయితే మరీ కఠినంగా అప్పుడు కూడా లోబడరండి, అప్పుడు కూడా పశ్చాత్తాపడరండి. నిజంగా అటువంటి శపించబడిన జీవితం చాలా దారుణం. ప్రియులారా, అందుకే ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవునికి విరోధంగా మీరేమీ చేయలేరు. దేవునికి విరోధంగా మనం ఏ పని చేయడానికి తెగించకూడదు. తెగించకూడదు. ఫరో అనుకున్నాడు నేను రాజుని, నాకేమనుకున్నాడు. దేవుని ఎదుట రాజు ఎంత అండి, దేవుని ఎదుట అధికారం ఎంత. ప్రియులారా, అందుకే మనం దేవునికి లోబడేవారుగా ఉండాలి. ప్రియులారా, ఆ తర్వాత 37వ వచనం, అక్కడి తన జల్లను వెండి బంగారములతో ఆయన రప్పించను, వారి గోత్రములలో నిస్సత్వ చేత తొట్టిలు వాడు ఒక్కడైనా లేకపోయాను. ప్రియులారా, ఐగుప్తులు మొత్తం వణికిపోతూ ఉన్నారు. జ్యేష్ఠుడు చనిపోయినప్పుడు ప్రతి ఇంట్లో గందరగోళమైన ఏడ్పులు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం ఏ భయం లేకుండా ధైర్యంగా నిలబడున్నారు. ప్రియులారా, తర్వాత అక్కడి నుంచి దేవుడు బయటకు తీసుకుని వచ్చేటప్పుడు ఒటి చేతిలో తీసుకుని రాలేదు, వెండి బంగారములతో బయటకు తీసుకుని వచ్చాడు దేవుడు. ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తే సమృద్ధితోటే నేను తీసుకుని వస్తాడు. కొంచెం కొంచెం ఇచ్చి దేవుడు ఎప్పుడు నిన్ను బయటకు తీసుకుని రాడు, సమృద్ధినిచ్చి బయటకు తీసుకుని వస్తాడు. వారి గోత్రములో నిస్సత్తు చేత తొట్టిలో వాడు ఒక్కడు కూడా లేడు. ఇస్రాయేల్ ప్రజలందరూ బలవంతులుగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే పౌర్వకాలంలో ఒక పాట ఉండేది, యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు అని ఒక చక్కని పాట భక్తులు రాశారు. ప్రియులారు, నువ్వు బలవంతుడిగా ఉండాలంటే దేవుని నమ్మిన వ్యక్తివి అవ్వాలి. దేవుని బలమే నీ బలం అవ్వాలి, అప్పుడు నువ్వు బలవంతుడివే. అంతేగాని కండలు పెంచితే బలవంతుడు కాదు, ఇంకేదైనా ఉంటే బలవంతుడు కాదు. ప్రియులారు, దేవునిని కలిగిన వ్యక్తే బలవంతుడు. దావీదు అందుకే అంటాడు, యెహోవా నా బలమా అంటాడు. రాజైనా అదే మాట చెప్తాడు, మామూలుగా ఉన్న అదే మాట చెప్తాడు. రాజయ్యను, నా రాజ్యం, నా సంపద, నా సైనికులు, నా రథాలు, నా గుర్రాలు, ఇవన్నీ చెప్పడు. కొందరు వాటిని చూసి అతిశయపడతారు, రథాలను బట్టి గుర్రాలను బట్టి. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతామని దావీదు చెప్తుంటాడు. ప్రియులారు, ఐగుప్తు దేశపు ఫరో రాజు తన బలాన్ని చూసుకున్నాడు, మోసపోయాడు, లాస్ట్కి ఏమి లేని వాడిగా మిగిలిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళిపోతూ వచ్చారు, అప్పటికీ కూడా ఇంకా తన కోపాన్ని అణుచుకొని వాడై ఎవరో వచ్చి లోపు మళ్ళా ఇంకొంచెం రెచ్చగొడతారు. ఏంటి పంపించేసావు, కోపం తీర్చుకో, పగ తీర్చుకోవా అన్నారేమో, అంతే కత్తి తీసుకొని మరలా ఇశ్రాయేల్ ప్రజలను చంపుతాని బయలుదేరతాడని, నా కత్తి దూసేదను అనుకుంటా బయలుదేరాడు. అయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల ఎదురుగా ఎర్ర సముద్రమును పాయలుగా చేసి అరణ్యాలుగా చేసి ఇశ్రాయేల్ ప్రజలను క్షేమంగా ఒడ్డు దాటించాడు. ఐగుప్తీయులు దేవుడు చేసిన ఆ కార్యం చూసి కూడా వెనదిరగలేదు. ఆ కార్యము లోకుండా వచ్చి మరీ ఇశ్రాయేల్ని పట్టుకుందాం అనుకున్నారు. వాళ్ళు మధ్యలో మునిగిపోయారు, మళ్ళీ కనబడకుండా నాశనం అయిపోయారు. ప్రియులారా, 38వ వచనం, వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. నిజంగా ఐగుప్తు దేశంలో తెగుళ్ళు వస్తున్నప్పుడు, ఐగుప్తు దేశ ప్రజలందరూ బాధపడుతున్నప్పుడు వాళ్ళు అంటారు ఫరోని, ఎన్నాళ్ళు వీడు మనకు ఉరిగా ఉంటాడు అంటారు. అంటే వాళ్ళకి భయం వేస్తుంది దేవుని బట్టి. అమ్మో, ఇంత గొప్ప దేవునితో ఎలా పెట్టుకుంటున్నాడు ఇతను, ఎందుకు ఇంత కఠినం చేసుకుంటున్నాడు, దేవునితో ఎందుకు పోటీ, దేవునితో ఎందుకు ఇలాంటి వైరం. వాళ్ళు ఏదో ఆరాధన చేసుకుంటానికి వెళ్తామంటున్నారు, ఇంకేమి లేదు కదా, వాళ్ళని పంపించేయచ్చు కదా, నష్టం ఏంటి. నిజంగా ప్రియులారా,
కొన్ని కుటుంబాల్లో భార్య దేవుని నమ్ముకుందనుకోండి, నేను ప్రార్థనకి వెళ్తాను అందనుకోండి, ఈ కఠినమైన హృదయం కలిగిన భర్తలు నువ్వు వెళ్ళటానికి ఇల్లేదు అంటారు. ఆ తర్వాత వాళ్ళింట్లో వాళ్ళు అనుభవించే దెబ్బలు అన్నీ ఇన్ని కాదు, భయంకరమైన దెబ్బలు అనుభవిస్తారు. ఆ రోజున ఫరో ఇస్రాయేల్ ప్రజలు మీరు ఆరాధించడానికి వెళ్ళొద్దు అన్నాడు. ఈరోజు ఎవరైనా సరే దేవుని ఆరాధించాలని మనస్సు కలిగిన వ్యక్తిని నువ్వు వెళ్ళొద్దు అనే మాట కానీ అంటే వాళ్ళు భయంకరంగా నష్టపోతారు ప్రియులారా. ఆ తరువాత దేవుడు తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తాం ప్రియులారు. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేసెను. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి కనానుకు బయలుదేరి వెళుతున్న ప్రయాణంలో 40 సంవత్సరాలు పట్టింది. అంత ప్రయాణంలో దేవుడు వారికి తోడయుండి నడిపించాడు. వాస్తవానికి 11 రోజులు వెళ్ళిపోవాలండి వీళ్ళు. దేవుని ప్లాన్ అది. దేవుడు ఐగుప్తు దేశం నుండి వీళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు 11 రోజులు వెళ్ళి కనాను చేర్చాలి. అది దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక. ఎక్కువ రోజులు తన బిల్ల బాధపడటం దేవునికి ఇష్టం లేదండి. నలిగిపోవటం అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు చక్కగా నడిపించాడు. 10 రోజులు లోపడ్డారండి ఇస్రాయేల్ ప్రజలు. 11వ రోజు మాత్రం దేవుని మీద తిరుగుబాటు చేశారండి. ఆ కనాను దగ్గర పెట్టేసి దేవుడు స్వాధీనపరచుకోండి మీరు వెళ్ళండి అంటే మోషే ఓ 12 మందిని ఎన్నుకొని గోత్రానికి ఒకళ్ళు చూపిన మీరు వెళ్ళి ఆ పట్టణాన్ని వేగు చూసిరండి అని పంపించాడు. వెళ్ళి వేగు చూడటానికి వెళ్ళి ద్రాక్ష పండ్లు తిన్నారు, అంజూరు పండ్లు తిన్నారు, అన్నీ తీసుకున్నారు, ఖర్జూర పళ్ళు తిన్నారు, అవన్నీ తీసుకొని మరలా తీసుకొని వచ్చారు. ఒక్కొక్క గేల ఇద్దరు మోసే ఎంత పెద్ద బలమైంది, అవన్నీ తీసుకొచ్చారు, బాగానే ఉంది. లాస్ట్కి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే అమ్మో వాళ్ళు బలవంతులు, వాళ్ళు మనం జయించలే, మనం ఓడిపోతాం, మనం వెళితే చచ్చిపోతాం, మన పిల్లలు ఏమైపోతారని అవి వెళ్ళిన వాళ్ళు 12 మందిలో 10 మంది ఆ మాట చెప్పేసి ఏడవటం ప్రారంభించారు. వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లా ఉన్నాం, వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు అని ఏడవటం ప్రారంభించారు. ఆ మాట విని ఇస్రాయల్ ప్రజలందరూ 10 గోత్రాలు కదండి, ఇక వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కలిసి వాళ్ళందరూ దేవునికి విరోధంగా ఏడవటం ప్రారంభించారు. యెహోషువ, కాలేబ్ వీళ్ళిద్దరు నిలబడి అంటారు, లేదు లేదు అలా అంటారేంటి, దేవుడిస్తానో నడిస్తాడు, మనం జయిస్తాం, మన శక్తి చాలు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మన దేవుడు విడిచిపెడతాడా, ఐగుప్తు దేశం ఆ రాజ్యాన్ని వణికించిన దేవుడు మన దేవుడు, తెగుళ్ళ చేత వాళ్ళని గద్దించి బయటకు తెచ్చిన దేవుడు మన దేవుడు విడిచిపెడతాడా, మరి ఎందుకు మీరు భయపడుతున్నారు అని వీళ్ళెంత చెప్పాలని ప్రయత్నించినా చెడు మనిషి హృదయంలో ప్రవేశించినంతగా మంచి ప్రవేశించదు కదండి. ఆ 10 మంది చెప్పిన మాట విన్నారు. ఇస్రాయేల్ ప్రజలందరూ ఏడవటం ప్రారంభించారు. వారు ఏడ్చిన ఏడ్పులు, వారు సణిగిన సణుగులు వారి ఆశీర్వాదాన్ని దూరం చేసేసి, ఎంత దూరం అంటే కొంతమందికి అందనంత దూరం చేసినాయి, కొంతమందికి 39 సంవత్సరాల పాటు, 39 సంవత్సరాల ఇంకా 10 రోజులు తక్కువ 40 సంవత్సరాలు లెక్కేసుకోండి, అంతకాలం దూరం చేసి పడేసింది ఆశీర్వాదాన్ని. చూసారా? కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ తిరగబడ్డారు ఈ ప్రజలు అని దేవుడు విడిచిపెట్టలేదండి. ఈ 40 సంవత్సరాల కాలంలో కూడా వారికి తోడయుండి దేవుడు నడిచాడండి. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. నువ్వు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ప్రియుడ. ఒకవేళ శ్రమ పడుతున్నా, ఏది దేవునికి విరోధంగా నువ్వు ప్రవర్తించి నువ్వు శ్రమ పడుతున్నా కూడా దేవుని కాపుదల నీ మీద ఉంటుంది, దేవుడు నీకు తోడయుండి నడిపిస్తాడు. ఇస్రాయేల్ ప్రజలు అలాగే నడిపించాడండి. అందుకే వారికి చాటుగా ఉంటే ఆయన మేఘాన్ని కల్పించాడు. ఎండ దెబ్బ వాళ్ళకి తగలద్దు, మేఘం ఉండాలి, చల్లగా ఉండాలి నా పిల్లలకి. వాళ్ళ కాళ్ళు వాయలేదండి, వాళ్ళ బట్టలు మాయలేదు ప్రియులారా. వాళ్ళు నడిచినంతకాలం, సాగినంతకాలం, ఎంత దూరమైనా సరే దేవుడు వాళ్ళని ఎత్తుకొని నడిపించాడు. ద్వితీయోపదేశకాండం 1:31 చెప్పబడుతుంది, మనుషుడు తన కుమారుడు ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని నడిపించిన సంగతి మీరు ఎరుగుదురు కదా అని చెప్తూ ఉంటాడు. 40 వచ్చిన వారి మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశం నుండి ఆహారంనిచ్చి వారిని తృప్తిపరచాను. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళు తిరగబడ్డారని దేవుడు విడిచిపెట్టలేదు ప్రియులారా. వాళ్ళ మధ్యలో మాంసం తినాలనిపిస్తే వాళ్ళకి మాంసం పెట్టాడు. అరణ్యంలో మాకు ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాడు. నీళ్లు లేవంటే నీళ్ళు ఇచ్చాడు. ఏది కావాలంటే దేవుడు ఇచ్చాడండి. తిరగబడ్డ వారికే దేవుడు అలా చేస్తే, ఇంకా దేవునికి లోబడి జీవిస్తే ఇంకా దేవుడు ఎంత ప్రేమిస్తాడు ప్రియులారా. వాడికి మాంసాన్ని ఇచ్చేశాడు, పూరేళ్లను రప్పించాడు, ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. బండను చేల్చగా నీళ్లు ఉబికి వచ్చను, ఎడారులలో అవి ఏరులై పారెను. వీళ్ళున్న ప్రాంతం ఎడారి ప్రాంతం, అక్కడ నీళ్లు చుక్క కూడా దొరకవు. వారి కోసం దేవుడు నీళ్ళని ఎక్కడి నుంచి ఇచ్చాడంటే బండలో నుండి ఇచ్చాడు. దాని అర్థం ఏంటి అంటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు తెలియాలి, నీ దేవుడు సృష్టికర్త అనే సత్యం నీకు తెలియాలి,
నువ్వు దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని శక్తిని నమ్మాలి, విశ్వాసంతో జీవించాలి, సణుక్కోకూడదు, భయపడకూడదు, గొణుక్కోకూడదు, దేవుని వైపు చూస్తూ సాగాలి. అది దేవుడు కోరుకుంటున్న విధానం ప్రియులారా. 42 వచనం, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహంతోను వెలుపలికి రప్పించెను. ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకునేవాడంటే ఇస్రాయేల్ ప్రజలను చూసినప్పుడల్లా అబ్రహామును జ్ఞాపకం చేసుకునేవాడట, ఇస్సాకును జ్ఞాపకం చేసుకునేవాడట, యాకోబును జ్ఞాపకం చేసుకునేవాడట. ప్రియులారా, ఒక్క ముగ్గురి జీవితం కొన్ని లక్షల మందికి దీవెనకరంగా మారిందండి. ముగ్గురే ముగ్గురు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. చాలాసార్లు దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను అబ్రహాముతో చేసిన నిబంధన నేను మర్చిపోను, నీ తర్వాత నీ సంతానానికి ఇస్తానన్నాను, నేను ఇవ్వాలి వారి సంతానానికి. ఎంత ప్రేమించే దేవుడు ప్రియులారా. దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఎంత ప్రేమిస్తాడండి, ఎంత బట్టించుకుంటాడండి. అబ్రహామును బట్టి నా పిల్లని నేను పట్టుకోవాలి, నా పిల్లని నేను ఆశీర్వదించాలి, నా పిల్లని విడిచిపెట్టకూడదు దేవుడు అనుకుంటున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, ఏలయనగా తన పరిశుద్ధ వాగ్దానం, దేవుని వాగ్దానం పరిశుద్ధ వాగ్దానం గుర్తుపెట్టుకోండి, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతో నడిపించాడు. ఏమండి, సణుక్కునే ప్రజలు సంతోషంతో ఎవరైనా నడిపిస్తారా? ఒక సేవకుడు ఉన్నాడనుకోండి సంఘంలో, విశ్వాసులందరూ సేవకుడు మీద తిరగబడ్డారనుకోండి, ఆ సేవకుడు సంతోషంతో ఆ ప్రజలకు సేవ చేయగలడా? అలాగ నడిపించాడంటండి దేవుడు. ఎంత మంచి హృదయం అండి దేవుంది అసలు, ఎంత క్షమించే దేవుడు, ఎంత ఓర్చుకునే దేవుడు ప్రియులారా. తర్వాత, తను ఏర్పరచుకునే వారిని ఉత్సాహ ధ్వనితోనూ వారిని వెలుపలికి రప్పించను, వాళ్ళ బాధల నుండి వాళ్ళ బయటికి తీసుకొచ్చాయండి. రే మీరు నన్ను ఇట్ట అన్నారా, అనుభవించను అనలేదండి దేవుడు, నేను ఇవ్వనరా అనలేదండి, మధ్యలో విడిచిపెట్టేస్తాను అనలేదండి. దేవునికి ఒకసారి చాలా కోపం వచ్చిందంట, అసలు ఇస్రాయేల్ ప్రజలను చంపేస్తానంట. మోషే నిలబడి అంటాడు, ప్రభువా అబ్రహాంతో చేసిన నిబంధన ఏమైపోద్ది, వీళ్ళకి ఇస్తానన్నావు, శక్తి లేక మధ్యలో చంపేవనుకుంటారు వాళ్ళందరూ, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎప్పుడు ఏ నిందేద్దామని గాసుకొని కూర్చునేవాళ్ళు వీళ్ళు, నీకు చేత కాదు శక్తి లేదంటారు వీళ్ళు, వీళ్ళు చేసిన అల్లరు ఎవరికి తెలియదు, వీళ్ళు సన్నిగిన సన్నుగులు ఎవరికి తెలియదు. ప్రియులారా, చాలామంది క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వ్యక్తులు వీళ్ళు సణుక్కునే వాళ్ళు గాను, దేవునికి విరోధంగా జీవించేవారు గాను, అపవిత్రులు గాను ఉంటారు, కానీ ఇది బయట వాళ్ళకి తెలియదు. ఒకవేళ వీళ్ళు ఏదన్నా దెబ్బతిని నష్టపోయి రోగాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, ఈ తెలియని అన్యులు దేవుడు అంటే గిట్టనోళ్ళు, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు చూడు దేవుని నమ్ముకొని ఏమైపోయారు, వాళ్ళు దేవుని నమ్ముకొని ఏమవ్వలా, వాళ్ళు సరిగా నమ్ముకోలేదు, వాళ్ళు దేవుని ఎదుట పరిశుద్ధులుగా లేరు, వాళ్ళ హృదయం దేవునికి ఇవ్వలేదు. నేను ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులను దర్శించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, కొంతమంది కొన్ని సమస్యలకి చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్న పరిష్కారం దొరకట్లేదు. నేను వాళ్ళని అప్పుడు ప్రార్థనలు నడిపిస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, వారి హృదయం వారు దేవునికి ఇచ్చిన వారు కాదు. అప్పుడు వాళ్ళతో పర్సనల్గా నేను మాట్లాడినప్పుడు, ఏంటి నీ సమస్య, నువ్వు హృదయపూర్తిగా నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు అని మాట్లాడినప్పుడు, వాళ్ళు తమ హృదయంలో ఉన్న కొన్ని బయట పెడితే అప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు దేవునికి పూర్తిగా హృదయాన్ని ఇచ్చిన వాళ్ళు కాదు, పూర్తిగా దేవునికి లోబడిన వాళ్ళు కాదు. దేవుడు ఎలా చేస్తాడు వీళ్ళకి తన కార్యాన్ని? ఇంకా చెప్పాలంటే వీళ్ళు దేవుని మీద కోపం పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళు దేవుని ద్వేషించేవాళ్ళు, దేవుని మీద అదో రకమైన అసహ్యాన్ని పెట్టుకున్న వాళ్ళు ఇలా మనస్సులో. పైకి ప్రార్థన చేస్తే ఎలా దేవుడు కార్యం చేస్తాడు? హృదయాన్ని అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన. ఆ లోపల చూస్తే విషయం ఏమి లేదు, దేవుని మీద వ్యతిరేకత ఉంది. వీళ్ళు బయటికి భక్తి పరులు, ప్రార్థనా పరులు, బైబిల్ పెట్టుకుంటారు, ప్రార్థనలు పెట్టిస్తారు, ప్రార్థనలు చేస్తారు. ఆ మధ్యకాలంలో కుటుంబం దర్శించాను, వాళ్ళకి ఎప్పుడు ఇతరుల మీద పెత్తనం చేయాలని, అన్యాయం చేస్తారు, అన్యాయంగా డబ్బులు సంపాదించుకుంటారు. ఊరక సంఘంలో కూడా సేవకుడు కంటే మించి వీళ్ళు ఏదో చేయాలని తపన పడుతూ ఉంటారు. అలాంటి కుటుంబాలు ఎలా దేవుని కార్యాలు జరుగుతాయి? వాళ్ళ పిల్లలు ఎలా రక్షించబడతారు? వాళ్ళ పిల్లలు దయ్యాల చేతికి అప్పగించబడతారు, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఆ శాపానికి కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రిగా లోబడని నీ హృదయమే. నువ్వు దేవునికి లోబట్టలేదు, నీ తిరుగుబాటు, నీ అవిధేయత ఎక్కడికి పోతాయి? అవి ఒక విత్తనాలు, ఆ పంట నీ పిల్లల ఒళ్ళో పడుతుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు నీ మీద తిరగబడుతున్నారు. ఏ, నీ పిల్లలు నీ మీద తిరగబడితే నీకు అంత బాధ కలుగుతుందే, నువ్వు దేవుని మీద తిరగబడుతున్నావుగా, మరి దేవునికి ఎంత నిప్పేస్తుంది? ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మీద తిరగబడ్డావు? ఒక్కసారు రెండుసార్లు నీ పిల్లలు నీ మీద తిరగబడ్డారని అంత బాధపడిపోతావే? ప్రియ తల్లిదండ్రులారా, దేవునికి లోబడండి, హృదయపూర్వకంగా లోబడండి, ఇష్టంగా లోబడండి, ప్రేమతో లోబడండి.
వేషధారణ భక్తి వద్దు, అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. మోసపోకుడి దేవుడు విక్రయించబడడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయినా అని దేవుని వాక్యం చెప్తుందండి. 44 వచ్చిన వారు తన కట్టడలను గైకొన్నట్లు, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించను, జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకుని. ప్రియులారు, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించేటప్పుడు దేవుడు వారికి ఎంత తోడయుండి నడిపించాడండి, ఎంత తోడయుండి నడిపించాడు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, కనానుకు 12వ రోజు చేరటానికి ఏ ప్రజలైతే మేము చచ్చిపోతాం, మా పిల్లలు కొల్లబోతారు అంటే బానిసలుగా అమ్ముడైపోతారు అని సణిగారో, సణిగిన ఆ తరం వాళ్ళు మొత్తం చచ్చిపోయారండి ఈ 40 సంవత్సరాల కాలంలో. ఏ పిల్లలైతే బానిసలవుతారు అన్నారో వీళ్ళు, ఆ పిల్లల్ని దేవుడు కనానులోకి తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అంటున్నావు నీ పిల్లలు చెడిపోతారని, దేవుడు అంటున్నాడు నేను బాగు చేస్తా నీ పిల్లల్ని, నిన్ను బాగు చేస్తా నీ పిల్లల్ని బాగు చేస్తా. నువ్వు ఒకవేళ నీ పిల్లల్ని ఏదో బాగు చేద్దాం అనుకున్నావు, లేక ఇంకోటో అనుకుని నువ్వు దేవునికి విరోధమై దేవునికి దూరం అయిపోతే నువ్వు నష్టపోతావు, కానీ దేవుడు నీ పిల్లల్ని మాత్రం విడిచిపెట్టాడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. నిజంగా ప్రియులారా, మనం దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి, కానీ దేవుని మీద తిరగబడే మనస్సు వద్దు, అవిశ్వాసం వద్దు, సందేహం వద్దు. దేవుడు విడిచిపెడతాడు అనొద్దు, దేవుడు విడిచిపెట్టాడు అని కూడా అనొద్దు, అవన్నీ పాపం. ఒకవేళ మీలో ఎవరైనా దేవునికి విరోధంగా ఆలోచించేవారైతే, దేవుని మీద సణుక్కునేవారైతే, దేవుని మీద కోప్పడేవారైతే, ఇశ్రాయేల్ ప్రజలు ఈ చరిత్ర అంతా జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడే మిమ్మల్ని మీరు పరిశీలించుకొని పశ్చాత్తాపడండి, దిద్దుకోండి. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎవరిని విడిచిపెట్టాడు, అందరికీ మేలు చేసే దేవుడు అండి ఆయన. తన కృపను విస్తారంగా మన ఎడల చూపించే దేవుడు ప్రియులారా. ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు, నీకు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం, దేవుడు మేలే చేస్తాడు. తన కొట్టిన వాళ్ళు కూడా వీరేం చేస్తున్నారు, వీరెరుగుదు, వీరిని క్షమించు అన్న దేవుడు అండి. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు ఈ చరిత్ర ద్వారా, ఇస్రాయల్ చరిత్ర ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మన గర్వాన్ని విడిచిపెట్టి మనం తగ్గించుకుందాం, ప్రభు పాదాలు పట్టుకొని దేవుని క్షమాపణ కోరుదాం. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా అవిధేయత, మా తిరుగుబాటు ఎంత నష్టాన్ని కలగజేస్తుందో ఇస్రాయల్ చరిత్ర ద్వారా, ఈ కీర్తన ధ్యానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మేమెక్కడ నీ మీద తిరగబడకుండా నీకు లోబడి విధేయులమై జీవించే కృప మీరు మాకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి ప్రభువా. ఒకవేళ ఎవరైనా నీ మీద సణుక్కునేవారుగా, కోప్పడేవారుగా, తిరగబడేవారుగా ఉంటే ఇప్పుడే వారిని దర్శించండి, ఒక పశ్చాత్తాపాన్ని వారిలో పుట్టించండి ప్రభువా. నీ మీద కోప్పడి మేమేమీ చేయలేము, నీ మీద తిరగబడి మేమేమీ చేయలేము, నీ మీద సణుక్కుని మేమేమీ చేయలేము ప్రభువా. తండ్రి, నీకు లోబడితే అది ఆశీర్వాదం కదా. నీ పాదములు పట్టుకుని విధేయత కలిగి నీకు నమ్మకస్తులుగా జీవించే కృప నాకు, మాకందరికీ దయచేయండి, మా కుటుంబాలకు దయచేయండి, మా పిల్లలందరికీ దయచేయండి. మేమందరము నీకు దాసులుగా జీవిస్తూ నిన్ను సేవిస్తూ నమ్మకమైన బిడ్డలుగా జీవించడం కృప దయచేయమని, ఇతబడిన వాకి నీరు కట్టి ఫలింపచేయండి, బిడ్డలందరినీ దీవించి నీకు విధేయులుగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవునికి విరోధంగా ఏమీ మాట్లాడద్దు, ఏమీ ఆలోచించొద్దు. దేవునికి విరోధంగా మాట్లాడిన ప్రతి వ్యక్తి నష్టపోయాడు. దేవునికి లోబడండి, దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ ప్రేమ పూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్ఫియం జాన్ వెస్లీ అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 59-4-516 రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచటకై మా సెల్ నంబర్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.